గారికి తమిళ సినిమా చేస్తున్నందుకు ఆల్ ది బెస్ట్. నాకు వివి చౌదరి గారు అంటే ఇప్పుడు ఎన్వివి చౌదరి అని ఉంది పేరు, బట్ మేము వివి చౌదరి గారు అంటూ మాకు అలవాటు. వివి చౌదరి గారు అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే రామనాయుడు ఫిల్మ్ స్కూల్లో అంటే స్క్రీన్ ప్లే అనే సబ్జెక్ట్ మీద ఎలాగైతే మనం ఒక బిఏ బీకామ్ ఎంబీఏ ఎలా అయితే డిగ్రీలు చేస్తారో అలాగే సినిమాని చదువుకున్నారాయన. నాకు ఆయన అంటే చాలా గౌరవం. నాకు కూడా కథలో ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు లేకపోతే ఈ కథ అంతా కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకోవడానికి నేను చౌదరి గారికి ఫోన్ చేస్తూ అడుగుతూ ఉంటాను. ఈ దగ్గర ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చారు, ఎంతోమందికి ఆయన స్క్రీన్ ప్లే గురించి చెప్పడం జరిగింది, రచన గురించి. అసలు సినిమా కథలో తప్పు లేకుండా ఉంటే అంటే చూసే ప్రేక్షకుడికి కథ అర్థమవుతూ అన్ఫోల్డ్ అవుతూ వెళ్తూ ఉంటే ఆ సినిమాలు హిట్ అవుతాయి అనేది అందరికీ తెలిసిన విషయం. దాన్ని అర్థం ఎలా చెప్తారు ఆయన, అందుకే ఆయన అంటే నాకు చాలా గౌరవం. చాలామందిని మంచి మంచి స్టూడెంట్స్ని తయారు చేశారు ఆయన. ఆయనకు అవకాశం లేటుగా వచ్చినా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆయన్ని నమ్మి, అంటే నాకు చౌదరి గారు అంటే ఎంత ఇష్టం అంటే ఆయన నాకు ఒక స్క్రిప్ట్ చెప్తే, ఒక చిన్న స్క్రిప్ట్ బాగుందనిపించి నేను ఉషాకిరణ్ మూవీస్కి ఏమన్నా నేను కథ విన్నాను బాగుంటుందని అని చెప్పి చెప్పాను. నేను నాకు అంత నమ్మకంగా చెప్పాను నేను ఆయన గురించి. ఆయన కథను అర్థం చేసుకున్న కిషోర్ గారికి కిషోర్ గారిని అభినందిస్తున్నాను. అలాగే ఈ టీంలో పనిచేసిన అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇతను ఎవరు విల్లను, ఈ కీచకుడు నిజంగా రాక్షసుడు ఉన్నాడు స్క్రీన్ మీద, చెప్పేలా అన్నట్టే ఉన్నాడు స్క్రీన్ మీద. అలాగే రామ అన్నపూర్ణలో షూటింగ్ జరుగుతుంది, ఈ చౌదరి గారి మాట కాదనలేక షూటింగ్ బ్రేక్ చేసి ఇలా వచ్చాను, అందుకే ముందు చేస్తున్నాం. దయచేసి ప్రోగ్రామ్ అయ్యే వరకు ప్రసాద్ గారు వచ్చే వరకు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.